సోదరులారా, ఈరోజు మనం మార్పు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ దుర్మార్గపు పాలన నుంచి ఈ పేద ప్రజల్ని, బడుగు బలహీన వర్గాల్ని మరి కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు లోకేష్ బాబు యువగలం ద్వారా యువతకి భవిష్యత్తు, యువతకి భరోసా కల్పిస్తూ వారి జీవితాలకి మంచి బాట వేస్తానని మాట ఇస్తూ అన్ని నియోజకవర్గాలకు దిగ్విజయంగా పాదయాత్ర సాగించుకుని వచ్చినటువంటి తీరు మీ అందరికీ తెలిసిందే. ఈ యువత ఈ యువకులం ద్వారా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు నాయకత్వాన్ని అందించేటట్టుగా మరి ఇది తెలియజేస్తుందనే సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి మంచి నాయకుడిగా లోకేష్ బాబు ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై జనసేన. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ఇప్పుడు జనసేన నాయకులు పంచగల్ల రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు, పూజ్యులు, తెలుగుదేశం అధినేత, 15 సంవత్సరాలు సుదీర్ఘ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ఉన్న తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, పెద్దలు, మాకందరికీ అత్యంత ఆప్తులు, జనసేన పార్టీ అధ్యక్షులు, పేద ప్రజల దేవుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, యువగలం పాదయాత్ర ద్వారా పేద ప్రజల్ని, యువతని కలిసి ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ చూపించడానికి ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా మక్కువని ధైర్యంతో పాదయాత్ర పూర్తి చేసి ఈ రోజు ఈ సభ జరగడానికి ముఖ్య కారకులైనటువంటి లోకేష్ గారికి, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, మా జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, వేదిక నలంకరించిన ఇతర పెద్దలందరికీ పేరు పేరున మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులైన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఎంత ఈరోజు ఒక ఇద్దరు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్న సంకల్పంతో తెలుగుదేశం జనసేన నాయకులు ఇద్దరు కూడా కలిసి 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించాలి అన్న ఒక సంకల్పంతో పొత్తు ఖరారు చేసుకుని ఈరోజు ఇద్దరు కలిపి మనకు వారి సందేశం ఇవ్వడానికి వచ్చిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి మీ అందరూ చప్పట్ల ద్వారా స్వాగతం చెప్పాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఈ ప్రాంతానికి వస్తే ఉత్తరాంధ్రాన్ని రాజధాని చేస్తా, ఈ ఉత్తరాంధ్రాన్ని బాగు చేస్తా అని చెప్పి ఏ విధంగా నాశనం చేశాడో ఈ ఉత్తరాంధ్ర వాసిగా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పరిశ్రమలు లేవు, ఎక్కడికక్కడ కూడా దోపిడీలు, దోచుకోవటం, దాచుకోవటం. మరి దానిలో భాగంగా వీళ్ళు ఎన్ని యాశాలు వేస్తా ఉన్నారంటే పెట్టుబడుల సదస్సు అని చెప్పి 18.5 లక్షల కోట్లు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి, విశాఖపట్నానికి వస్తున్నాయని చెప్పి ఒక్క పరిశ్రమ కూడా తేకుండా ఉన్న పరిశ్రమలు కూడా లుల్లు గాని, హెచ్ఎస్బిసి గాని, విప్రో గాని ఉన్నవి కూడా వెనక్కి వెళ్ళిపోవటానికి కారకులైన ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
మనల్ని ఏ విధంగా మోసం చేసిందో ఒక్కసారి ఆలోచించామని చెప్పి కోరుతా ఉన్నాను. అరే బాబు, పరిశ్రమల మంత్రి, ఇక్కడ పరిశ్రమలు లేవు అంటే కోడి అంటాడు, గుడ్డు అంటాడు, పొదగటం అంటాడు, పిల్లంటాడు. దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోమని చెప్పి కోరుతూ, పవన్ కళ్యాణ్ గారు 19 ఎలక్షన్లకు ముందే చెప్పారు, ఈ ప్రభుత్వం వస్తే కొండలు, గుట్టలు, వాగులు, వంకలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తారు, కబడ్డారని చెప్పినా కూడా మనం ఒక్క అవకాశం ఇచ్చి ఏదో ఉద్ధరిస్తాడనుకుంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి, ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి మనకు ఏ విధమైన నరకాన్ని చూపించాడో మనందరం కూడా చూశాం. మరి దాని నుంచి మనల్ని బయటి వేయటానికి సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకుడు ఒక పక్కన, ఎక్కడ ఇబ్బందులుంటే, ఎక్కడ ప్రజలు బాధపడుతుంటే అక్కడికి వెళ్ళి నిలబడే నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక పక్కన, ఈ ఇద్దరు కలయికతో ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కానీ, పెట్టుబడులకు కానీ, పరిశ్రమలకు కానీ, తాగునీరు, సాగునీరు, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానీ అన్ని రంగాల్లో ముందుంటుందని మనందరం కూడా ఈ ఇద్దరి నాయకత్వాన్ని బలపరిచి రేపు రాబోయే ఎలక్షన్ లో ఈ పొత్తుని ఆశీర్వదించమని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు రమేష్ గారు. మరొక్కసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేసిన, దయచేసి వీటి మీద ఎక్కినటువంటి వారు అందరూ కూడా దిగవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరికి మళ్లీ మళ్లీ చాదస్తాం అనుకోవద్దు, సభ సజావుగా జరగాలనే ఆలోచనతో మీ అందరికీ కూడా కోరుకుంటున్నాం. అందరూ కూడా సభ దగ్గరికి రావాలన్నటువంటి ప్రయత్నంతో ఒకే దగ్గర ఉన్నారు, కాస్త ఇరుగ్గా ఉంటుంది, అందరికీ కూడా కొంత వెనక్కి వెళ్లే ప్రయత్నం కూడా కొంతవరకు చేయండి, మన సభ ఇది, మళ్లీ మళ్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ కూడా పై పైన ఎవరైతే ఉన్నారో మీ అభిమానానికి ఒక నమస్కారం. సభ జరగాలి చక్కగా, అది మన సంస్కారం. దయచేసి కింద రండి ప్లీజ్, అక్కడ కానీ అక్కడ కానీ అందరూ కూడా దయచేసి సహకరించమని కోరుకుంటూ వర్ల రామయ్య గారిని సభని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈ సభలో లక్ష మంది దళిత వర్గాలకు చెందిన జనాంగం ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మంది దళిత వర్గాలకు చెందిన జనాంగం ఉన్నారు. ఆ జనానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.